నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు హైడ్రేట్, ఇట్స్ మీ అనుష కుమార్. ఈ రోజు షో గురించి ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది చాలా స్పెషల్ షో అని చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ గురించి మనం తీసుకున్నా కూడా దాన్ని మనం జడ్జ్ చేసేది, అంటే తీసుకోవాలా లేదా అని మనం జడ్జ్ చేసేది దేని బట్టి, దాని రివ్యూని బట్టి, అంటే మోర్ టాక్ కానీ రివ్యూ కానీ చూస్తాం. బట్ సర్ప్రైజింగ్లీ నేను పెయిన్ మేనేజ్మెంట్ అని ఒకసారి సెర్చ్ చేస్తే 4.9 రేటింగ్తో ఆల్మోస్ట్ 1000 పైన పాజిటివ్ టెస్టిమోనియల్స్ విత్ దేర్ రిజల్ట్స్, చాలా హ్యాపీ ఫేసెస్తో నాకు ఒక క్లినిక్ అనిపించింది. అదే ఈరోజు మనం ఉన్నాం, ప్రాణ పెయిన్ క్లినిక్. సో అక్కడికి వచ్చేసి ఇక్కడ మనతో పాటు ఉన్నారు రాజ్ గారు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ అండ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్. సో వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సక్సెస్ గురించి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ మ్యామ్. నాకు నిజంగానే ఒక సర్ప్రైజ్ ఇది. ఎలా అంటే, ఒక మనం ఏది స్టార్ట్ చేసినా, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా, ఎంత మంచి సర్వీస్ ఇచ్చినా, ఎక్కడో ఒక చిన్న ఎక్కడైనా నెగిటివ్ కనిపిస్తుందేమో, కానీ మీది మాత్రం ఎందుకు అంత సక్సెస్ అయిపోయి మార్కెట్లో? అంటే నాకు తెలిసి పెయిన్ అన్న ప్రతి ఒక్కరికి ప్రాణ పెయిన్ క్లినిక్ తెలుసేమో, దీని వెనక మీకున్న సక్సెస్ ఫార్ములా ఏంటి అన్నది తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా మ్యామ్, మీరు చెప్పేదంతా కూడా రెయిన్బోస్ రోజెస్ చూపిస్తున్నారు, బట్ ఇట్ వాజ్ ఆల్ కిక్స్ అండ్ పంచెస్ కూడా మాకన్నమాట. మోస్ట్ లైక్లీ నా జర్నీ ఏది కూడా గ్లామరస్ పాత్స్ కాదు, ఐఎమ్ అ స్పెక్టాక్యులర్ ఫెయిల్యూర్. ఒక మనిషి ఎన్ని విధాలుగా ఫెయిల్ అవ్వాలో అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యింది. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు నేను వచ్చింది కూడా, మేము 2 ఇయర్స్ నుంచి వీవర్ మోర్ ఇన్ టు క్లినిక్, జనాలకు కూడా పెయిన్ ఫిజిషియన్ లేకపోతే ఇలానే తెలుసు, కానీ మోస్ట్లీ ఐ వాజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ప్రివెన్షన్. ఓకే, అంటే ఎక్కడా కూడా డైట్ ఎక్సర్సైజ్ కి రోల్ ఇవ్వట్లేదు. మీ చుట్టాలను అడిగిన డైట్ చెప్తారు, వాచ్మెన్ అడిగిన డైట్ చెప్తారు, నాకు తెలియదు అనే మాట వినపడదు మీకు. అందరూ సలహా ఇస్తారు. ఒకసారి ఒళ్ళు పాడైపోతే కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, డయాబెటాలజిస్ట్, పల్మనాలజిస్ట్, 100 మంది ఉంటారు బాడీని ఫిక్స్ చేయడానికి. ఐ విల్ షేర్ విత్ యూ మై స్టోరీ. ఎందుకు నేను ఫెయిల్యూర్ అన్నానంటే, ఐ రన్ మై ఓన్ ఐటీ కంపెనీ బై ది నేమ్ ఇంటర్కర్వ్ ఎల్ఎల్సి. ఇంటర్కర్వ్ ఎల్ఎల్సి ఈజ్ అ డెలివరీ బేస్డ్ కంపెనీ యుఎస్ లో. 2011 లో యూస్ టు మేక్ అ 7-డిజిట్ ఫిగర్, ఇప్పుడు కాదు, అంటే 14 ఏళ్ళ బ్యాక్ యూస్ టు మేక్ అ 7 సంఖ్యల జీతం. ఓకే, అండ్ దెన్ లైఫ్ వాస్ చాలా ఫ్యాన్సీగా, చాలా బాగుండేది, కుడ్ ఎఫర్డ్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. సడన్ గా గివెన్ మై లాంగ్ వర్క్ అవర్స్ అండ్ ఆల్, నైట్ షిఫ్ట్ లో అండ్ ఆల్, ఐ వాస్ లిటరలీ 86 కేజీలో ఉన్నాను. నేను ఫొటోస్ పెడతాను మీకు అర్థమవుతుంది. యా, 86 కేజీలో ఉన్నప్పుడు నాకు మెడ నొప్పి వచ్చింది అనమాట, స్పాండిలోసిస్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వు వెయిట్ తగ్గకపోతే నీ మెడ విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు అనమాట. ఫ్రమ్ ఐటీ, అసలుకైతే ఐమ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ దెన్ నా ఓన్ ఐటీ కంపెనీ. అక్కడ నుంచి దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ హెల్త్. ఎందుకంటే వాట్ ఐ రియలైజ్డ్, మనీ ఉన్నా ఏమున్నా కూడా మనీ కాంట్ బై హార్ట్ బీట్స్. డబ్బులతో మీరు గుండె చప్పులను అయితే కొనలేరు. అండ్ నోబడీ వాంట్స్ టు బీ ద రిచెస్ట్ గా ఇన్ ద గ్రేవ్ యార్డ్, అంటే శ్మశాన వాటికలో ఎంత డబ్బు ఉన్నా దానికి స్పెషల్గా ఏం సమాధులు కట్టరు. ఐ డోంట్ వాంట్ టు బీ దాట్. ఓకే, అండ్ చూస్తుంటే చుట్టుపక్కల 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు, 50 ఏళ్ళకి హార్ట్ అటాక్లు, మై బ్లడ్ రిపోర్ట్స్ వేర్ లైక్ షోయింగ్ బ్యాడ్. సో ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఇట్. ఓకే, అండ్ ఎంత హార్ట్ బీట్, హార్ట్ స్ట్రోక్ అంటున్నా కూడా మేడం, హార్ట్ మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తుంది? అసలు ఫస్ట్ గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డిటెక్ట్ చేసేది హార్ట్ బీట్. తల్లి కడుపులో ఉన్నప్పుడు హార్ట్ బీట్ వినిపిస్తారు. హార్ట్ ఈస్ ద ఫస్ట్ డెవలపింగ్ ఆర్గన్, అది మిమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తుంది? యూఆర్ లిటరలీ అబ్యూజింగ్ యువర్ బాడీ. అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు, పడుకోరు, స్ట్రెస్ ఒక లెవెల్లో ఉంటుంది, అందరూ డబ్బులు వెనకాల పరిగెడుతూ ఉంటారు, ఎక్సర్సైజులు ఉండవు, వీళ్ళన్ని తప్పులు చేసి హార్ట్ అటాక్ చేసిందని వీళ్ళు హార్ట్ అటాక్ని బ్లేమ్ చేస్తారు. వీటన్నిటికీ మూల కారణం ఎక్కడైనా చూసుకుంటే, ఇప్పుడు మీకు హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయి, ఎక్కడా లేనంత వరకు ఫిక్సేషన్లో మీకు మార్కెట్ ఉంది. కానీ అసలు డైట్ ఎక్సర్సైజ్లో, ఎందుకంటే ప్రతి మనిషి తింటాడు కాబట్టి తినడమే డైట్ అనుకుంటాడు. అవును. ఓకే, ఎవరి సొంత తెలివితేటలు వాళ్ళు ఉంటారన్నమాట. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏం తినాలి, ఎలా చేయాలి, ఎలా మూవ్ అవ్వాలని కాదు మేడం. వీళ్ళకి ఐ వాంటెడ్ టు గివ్ వాల్యూ, విలువ. ఓకే, సో దట్ సి, నిన్న రాత్రి చనిపోయిన వాడికి కూడా వాళ్ళ పొద్దున్న ఫ్యామిలీతో ఏదో ప్లాన్స్ ఉంటాయి, పొద్దున్న చనిపోయిన వాడికి కూడా రాత్రికి ఫ్యామిలీతో ఏదో ప్లాన్స్ ఉంటాయి. సో ఎమర్జెన్సీస్ చెప్పి రావు, చెప్తే అందరూ ముందే అంబులెన్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటారు. అవును, తెలిస్తే ముందే ప్రివెంట్ చేసుకుంటాం కదా. ఉంటారు ఇక్కడ ఒకళ్ళు అన్నాలు మానేయండి అని, ఒకళ్ళు చికెన్ ఒకటే తినండి ఒకళ్ళు, ఇంక ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు మేడం. సో మీరు నేర్చుకునేది ద మోస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ నుంచి కాదు, ద మోస్ట్ ఫెయిల్డ్ పర్సన్. నేను చేసిన తప్పులు వీళ్ళందరూ చేయకూడదు కాబట్టి ఐమ్ టేకింగ్ టైం, రిసోర్సెస్, ఎఫర్ట్స్ టు సే నెక్స్ట్ టైం మీరు డైట్ ఫాలో అయినా ఎలా గెలవాలి, డైటీషియన్ ఎలా ఎంచుకోవాలి, ఎక్సర్సైజ్లు 100 ఉంటాయి, జుంబా, యోగా, రన్నింగ్, వాకింగ్, మీరు ఏ సర్కస్ అయినా చేయొచ్చు. అసలు మీ గోల్స్ తగ్గట్టు ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే
నార్మల్గా మన డైట్ అన్నా ఏదైనా హెల్తీగా ఉండాలన్నా ఇది తినండి ఇది తినకూడదు ఈ ఎక్సర్సైజ్ చేయండి ఇది చేయండి అని చాలా చోట్ల మనకి చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎవరు చేయాలి అన్నది మాత్రం ఇక్కడ క్లారిటీ లేదు. అంత ఈజీ అయితే మీ చుట్టుపక్కల అందరూ సిక్స్ ప్యాక్ వేసుకుని తిరుగుతారు. అవును కదా, ఈ చిన్న లాజిక్ ఇట్లా మిస్ అయిపోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి వెదురు బొంగు ఫ్లూట్ అవ్వదు. ఓకే, ఇక్కడ అందరూ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, నేను పుస్తకం చదివింది అదే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు నేను చూడని డైటీషియన్లు, నేను చేయని డైట్లు, నేను చేయని ఎక్సర్సైజ్లు అంటూ ఉండవు. రన్నింగ్, వాకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే జిమ్లకి వెళ్ళుంటాను, కీటో డైట్ దగ్గర నుంచి నేను ట్రై చేయని డైట్ ఉండదు. సో అందుకే మీరు ఎవరైనా ముట్టుకోండి, ఒకళ్ళు హాస్టల్లో ఉంటారు లా ఉంటారు డైట్ చేయాలని ఉంటుంది, ఒకళ్ళు 10-15 రోజులు చేస్తే ముచ్చట్లే ఉంటాయి, ఒకళ్ళు కీటో డైట్ అంటే ఒకళ్ళు హెర్బల్ లేదా ఫార్ములా లాగేస్తూ ఉంటారు అనమాట, ఒకళ్ళు డీటాక్స్ డైట్ అంటే ఒకళ్ళు లిక్విడ్. మీరు ఎవరిని పట్టుకున్నా ఈ ఇండస్ట్రీలో లెస్ దెన్ 1% సక్సెస్ రేట్ ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చిందంటే హెల్త్ రిజల్యూషన్, ప్రతి ఒక్కరికి అందరికి రిజల్యూషన్ ఉంటుంది. మరి ఎన్ని రోజులు చేస్తారు, ఏం చేస్తారు అనేది ఏమి ఉండదు. ఆ మోటివేషన్ జనవరి 10th కి అయిపోతుంది మళ్ళీ మీకు. అసలు యాక్షన్ టేకర్స్ ఇవాళ యాక్షన్ తీసుకుంటారు మీకు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ, డైట్స్ డోంట్ వర్క్. డైట్స్ డోంట్ వర్క్ ఎట్లా? ఎందుకంటే మీకు తెలియదా డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి స్ట్రెస్ ఉంచుకోకూడదు, న్యూట్రిషియస్గా తినాలి, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. అందరికీ తెలుసు. తెలిసినప్పుడు నేను మళ్ళీ వచ్చి క్లీన్గా తినండి, నీట్గా తినండి, మిల్లెట్స్ తినండి, గుమ్మడి గింజలు తినండి, లేకపోతే ఒక డైట్ ప్లాన్ ఇచ్చాను అనుకోండి, ఏ డైటీషియన్ అయినా డైట్ ప్లాన్ ఇస్తానికంటే ఇంటికి వచ్చి వంట ఉండడు, వంట మీరే వండుకోవాలి. రైట్, ఏ ట్రైనర్ అయినా ఎక్సర్సైజ్ డంబిల్స్ వాడు మొయ్యడు, మీరు మొయ్యాల్సి వస్తుంది. వర్క్ ఎథిక్ మీరు చేయలేనప్పుడే కదా మీకు డయాబెటీస్ వచ్చేది. ఆల్రెడీ మీకు అన్ని చేయకపోతేనే వస్తాయి వీళ్ళకి లాభ అయిపోవడాలు. రైట్, అందుకని ఇక్కడ మీకు బిహేవియర్ కోచింగ్. ఎందుకంటే బిహేవియర్ వర్సెస్ ఎమోషన్ అంటే ఇప్పుడు ఎందుకు తింటారండి జనాలు, చాక్లెట్ తింటే హాయిగా ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి తీసుకుంటారు, బయట వర్షం పడితే లోపల పానీపూరీలు బజ్జీలు తినేస్తారు, సమ్మర్ వచ్చిందంటే లోపల ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు సేల్స్ పెరిగిపోతూ ఉంటాయి, బర్త్డే వచ్చిందంటే తినేస్తారు, బిర్యానీ వాసన వచ్చిందంటే తినేస్తారు, కంటికి ర్యాపర్ మంచిగా తినేస్తారు. అది అంటే ఎమోషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తాను, చాలా మంది డైట్ అంటే తక్కువ తినేద్దామని మొదలు పెట్టేస్తారు, నీట్గా తిందాం, ఇది మానేద్దాం, అది మానేద్దాం లాంటిది మొదలవుతుంది. యూ కెనాట్ అవుట్ స్మార్ట్ యువర్ బ్రెయిన్, ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. మీ బ్రెయిన్ చాలా తెలివిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెక్కిల గిల్ పెడతాను, మీకు ఖచ్చితంగా చెక్కిల గింతలు పుడతాయి, మీరు పెట్టుకోండి, మీకు పుట్టవు. ఎందుకు? నా చేతులు మీ ఒంటి మీద కదిలినప్పుడు యువర్ బ్రెయిన్ కాన్ ప్రొటెక్ట్ నా ఫింగర్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో, సెన్సేషన్ ఎనేబుల్ అవుతుంది. అదే మీరు పెట్టుకుంటే సెన్సేషన్ డిసేబుల్ అయిపోతుంది. ముందే తెలుసు కదా ఎగ్జాక్ట్లీ మీ వేలు ఎలా వెళ్తాయో, దానికి ముందే తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ముందే తక్కువ తినేద్దాం, ఆల్కహాల్ మానేద్దాం, సిగరెట్ ఆపేద్దాం అనుకున్నవి వీళ్ళకు ఉండే మోటివేషన్ 10 రోజులు కూడా ఎందుకు ఉండదంటే యూ కెనాట్ అవుట్స్మార్ట్ యువర్ బ్రెయిన్. అది మోర్ అబౌట్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారులు 3:30-4 కోడి కూసే టైంకి లేచి వెళ్ళిపోయేవాళ్ళు, దే డి నీడ్ అన్ అలార్మ్. రైట్, అది బిహేవియర్. అలా లేకపోయినా 3:00-4:00 లేచిపోతారు. రైట్, మీరు జీవితంతో క్యారెట్ లేదు. ఇప్పుడు ఎమోషనల్గా ఎందుకు తింటారు? బర్త్డే ఈజ్ అన్ ఎమోషన్, తిరుపతి ప్రసాదం ఈజ్ అన్ ఎమోషన్. ప్రతిసారి నేను డైట్లో ఉన్నా డైట్లో లేను అనేది ఉండకూడదు. నేను మీకు డైట్ ప్లాన్ ఇచ్చినా మీరు ఒక రియల్ హ్యూమన్ బీయింగ్, యూ నాట్ ఏ రోబోట్. రేపు రోడ్డు మీద వెళ్తారు, ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ప్రతి సిచ్యువేషన్లో డైట్ ఎలా ఫాలో అవుతారండి? అందుకని డైట్ ప్లాన్స్ వోంట్ వర్క్, డోంట్ ఈవెన్ వేస్ట్ యువర్ మనీ. ఓకే, నేను లక్షలు తగిలేసి ఉంటాను రకరకాల ట్రైనర్ల దగ్గర నుంచి, వాడు సిక్స్ ప్యాక్తో ఒకలాగా అనిపిస్తాడు, అడిగేదో తెలుసుకుంటే నేను డబ్బులు కడతాను. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్కూల్స్ ఉంటాయి, కాలేజ్ ఫస్ట్, నీట్ ఫస్ట్, 10th class ఫస్ట్ అని 4 పోస్టర్లు వేస్తారు. 100,000 మంది స్కూల్కి వెళ్తే ఒకటి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఆ క్లాస్లో 10 మంది ఫెయిల్ అయిపోతుంటారు, అవే టెక్స్ట్ బుక్లు, అవే టీచర్లు. డైట్ ప్లాన్లు కూడా అంతే, ఆల్రెడీ ఇంటర్నెట్ మీద టన్ను స్టఫ్ ఉందన్నమాట. ఆశ ఆత్రత కొద్దీ వీళ్ళు కట్టేస్తారు, కానీ యూ కెన్ నెవర్ బికమ్ అ ఫ్లూట్ ఇఫ్ యూ డోంట్ నో ఇవన్నీ, యూ విల్ బికమ్ అ బ్యాంబూ స్టిక్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అయితే ఇది, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే బేసిక్ నుండి వెళ్తే బెటర్. అంతే, విల్ డూ అ హోంవర్క్. మీరు నేను చెప్పింది రిపీట్, డైట్ ప్లాన్స్ వోంట్ వర్క్, బిహేవియర్ వర్క్. ఓకే, అర్థమైంది. బిహేవియర్ పనిచేస్తుంది కానీ డైట్ ప్లాన్స్ కాదు, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అంతా మీ చేతిలో ఉంటుంది. 100% అగ్రీ చేస్తాను నేనైతే. రైట్, అండ్ ఇక్కడ అంతా కూడా బిఫోర్ ఆఫ్టర్ పిక్స్. ఒకళ్ళు 100 కేజీలు ఉంటారు, 50 కేజీలు తగ్గిపోతారు, వాడిని పెట్టుకొని ఇంకా అమ్మకాలు మొదలవుతాయి అనమాట. ఒకళ్ళు జిమ్ సబ్స్క్రిప్షన్లు అమ్ముకుంటారు, ఒకళ్ళు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్లు అమ్ముకుంటారు, ఒకళ్ళు డైట్ ప్లాన్లు అమ్ముకుంటారు, ఒకళ్ళు షేకులు అమ్ముకుంటారు, ఒకళ్ళు డీటాక్స్లు అమ్ముకుంటారు, ఒకళ్ళు ప్రోటీన్ షేక్లు అమ్ముకుంటారు. ఇక 100 ఉంటాయి ఇక్కడ అనమాట. కానీ యాజ్ ఎ సెడ్ బిఫోర్ ఆఫ్టర్ పిక్లో మీ ఇండివిజువల్ సక్సెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అల్లు అర్జున్కి డైట్ ప్లాన్ ఇవ్వడం వేరు, దాన్ని బట్టి నేను కొనుక్కుంటే నేను తగ్గాలి కదా. రిజర్వ్ బ్యాంక్లో 100 కోట్లు ఉంటాయి, నా జేబులో 100 రూపాయలు ఉంటే ఉపయోగం, నాట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్. సో మీ ఇండివిజువల్ సక్సెస్ కోసం వెళ్ళండి, కానీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మీరు రోడ్డు మీద ఉంటారు. నాకు జెన్యున్ గా నేను తగ్గాలి లేదంటే నా ప్రాబ్లం తగ్గాలి, అప్పుడు నేనేమి ఫాలో అవ్వాలి? నేను చెప్తాను చూడండి మేడం, అసలు డైట్ మీనింగ్ తెలుసా మీ దృష్టిలో? అప్పుడు ఏంటిది? నాకైతే డైట్ అంటే హెల్దీయెస్ట్ ఫుడ్ తినడం, లిమిట్ గా తినడం, నాకు ఏది సూట్ అవుతుందో, అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది.
నో ప్రాబ్లం మ్యామ్. డైట్ అంటే ప్రతి ఒక్కరు క్లీన్గా తినడం, హెల్దీగా తినడం, అలానే తినాలి మనిషి అనేవాడు. ఇప్పుడు మీరు అందరూ బిర్యానీ తింటుంటే మధ్యలో సలాడ్ పెట్టుకున్నాను అనుకోండి, నువ్వు డైట్లో ఉన్నావా అని అడుగుతారు. అరే నేను తినాల్సిందే అది, నాట్ వేరే జంక్ ఫుడ్, రైట్? డైట్ అంటే చాలామందికి నెగిటివ్ కానోటేషన్ ఉంటుందండి. తక్కువ తినేయడాలు, మానేయడాలు, తగ్గించి తినడాలు, తీసేయడాలు, ఫ్రూట్లు మానేయండి, షుగర్లు మానేయండి, బీద తప్పితే అసలు మై డెఫినేషన్ ఈస్ ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. ఒకళ్ళు మ్యారథాన్ రన్నింగ్ చేస్తారు మేడం, 40 కిలోమీటర్లు పరిగెడతాడు, వాడు బక్కగా ఉంటాడు. అరే 40 కిలోమీటర్లు పరిగెడుతున్నారు కదా అని వాడికి 100 రోటీలు ఇవ్వరు. వాడికి ఇంతే పొట్టు ఉంటుంది, మీకు ఇంతే పొట్టు ఉంటుంది, రైట్? సో ఇంకొకటి ఏంటంటే డైటీషియన్స్ కూడా రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెల్త్ కండిషన్స్ ఉన్నారనుకోండి, ఏమన్నా కిడ్నీలు బాడయ్యాయి లేకపోతే డయాబెటీస్ ఉన్నాయి లాంటివి ఏమైనా డైటీషియన్స్, అందుకే మీకు హాస్పిటల్లో ఉంటారు. హెల్త్ కండిషన్స్ తగ్గట్టు ఏం తినాలనేది వాళ్ళ కాంపిటెన్సీ. స్పోర్ట్స్ న్యూట్రిషన్, నేను విరాట్ కోహ్లీ లాగా ప్రతిరోజు 8 గంటలు క్రికెట్ ఆడాలి, బాడీ బిల్డర్ లాగా నాకు యాబ్స్ కావాలి, బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తూ స్టేజ్ మీద ఇలా నాజుగ్గా కనపడాలి, ఇలాంటివన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఈటింగ్ హ్యాబిట్స్. వీళ్ళకి తెలియదు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఈటింగ్ కూడా వీళ్ళకి తెలియదు. అందరి దగ్గరికి అందరూ మాట్లాడుతుంటారు, ఇక్కడ డాక్టర్లు డైట్ మాట్లాడతారు, డాక్టర్లు ఎక్సర్సైజ్ మాట్లాడతారు, జిమ్లో ట్రైనర్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి డైట్ మాట్లాడతారు, ఎక్సర్సైజ్ మాట్లాడతారు. ఇక్కడ అందరూ అన్నీ మాట్లాడే చోట ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెన్సీ, ఇన్ఫర్మేషన్ డబ్బుతో సమానం. ఓకే, సో ఇక్కడ డైట్ అనేది ఆటో పైలట్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు 100 మంది కూర్చొని ఒకటే వీడియోలో కీటో డైట్ చేయండి, మీకు నేను ఇది తినండి అని ఎన్ఫోర్స్ చేశాను అనుకోండి మేడం, ఆ టైగర్స్ డైట్ ఈస్ కేవోటిక్ ఫర్ ఎ ర్యాబిట్. ఓకే, అంతే కదా అండి. అంటే పులి ఇది ర్యాబిట్ శాకాహారం తింటే టైగర్ ఏమో ఇట్స్ మీట్ ఈటర్, రైట్? నేను కూర్చొని టైగర్ స్టాండ్ పాయింట్లో కూర్చొని అవి తినండి ఇవి తినండి అనేది నేను చెప్పకూడదు. పక్షులు కూడా ధాన్యం వదిలేసి సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేవి పస్తులు ఉండవు. అండ్ మీకు ఒక ప్యారెట్, లావ్ అయిపోయిన ప్యారెట్ కనపడదు, లావ్ అయిపోయిన పులి కనపడదు. ఒక మనిషికే అమ్ముకునేవాడికి ఇన్ని డైట్ ప్లాన్లు, ఇంత ఇవి తినండి అవి తినండి లాంటి జ్ఞానాలు తప్పితే 100,000 వీడియోలు ఉన్న వీళ్ళ జీవితాలు మారవు. అందుకే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఆటో పైలట్ మోడ్. మనిషి అనేవాడు బతుకుండడం కోసం తింటాడు, ఆకలిస్తే తింటాడు. ఆటో పైలట్ మోడ్లో చిన్నప్పటి నుంచి సౌత్ ఇండియన్స్ ఎలా ఉంటారు, పాలు, పెరుగులు, టీలు, కాఫీలు, అన్నాలు ఇలానే ఉంటాయి. కోస్టల్ కంట్రీస్లో జపాన్ అక్కడ ఫిష్ తింటారు, ఇటలీలో పిజ్జా తింటాడు. అవి మానేసి సడన్గా మీరు కొర్రలు తినండి, మిల్లెట్స్ తినండి, సిరిధాన్యాలు తినండి, లేకపోతే ఇంకెవరు తోచిన వాళ్ళు చెప్తుంటే వీళ్ళు 10-15 రోజులు మోటివేషన్తో అవసరాల కోసం చేస్తారు, 10 రోజుల తర్వాత మానేస్తారు. సో ఇట్ షుడ్ బి సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఏ సర్కమ్స్టెన్సెస్లో అయినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఈట్. డైట్లో ఉన్నాను డైట్లో లేనా అనే కాన్సెప్ట్ ఉండకూడదు. డైట్లో ఉన్నానంటే అర్థం ఏంటి, ఓ 10 కేజీలు తగ్గుతాను, డైట్లో లేనప్పుడు ఏంటి మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే జీవితాంతం వెయిట్ తగ్గేవాడు మీకు కనపడ్డు, 5 కేజీలు తగ్గినోడు ఇంకో 3 నెలలు ఆగిపోయేసాక పెరుగుతారు. అందుకని డోంట్ కమిట్ టు దిస్ డైట్ అనే పదం, సే న్యూట్రిషన్. మీ బాడీకి న్యూట్రిషన్ ఇస్తున్నారు కానీ డైట్లో ఉన్నా డైట్లో లేననే నెగిటివ్ పదం వాడకండి. గాట్ ఇట్ మ్యామ్? వెయిట్ లాస్ వర్సెస్ ఫ్యాట్ లాస్. నేను బోల్డ్ చూస్తుంటాను మేడం, వెయిట్ లాస్ వర్సెస్ ఫ్యాట్ లాస్ అంటే 5 కేజీలు తగ్గిపోయా, 10 కేజీలు తగ్గిపోయా, 20 కేజీలు తగ్గిపోయా. ఈ కేజీలు గొడవే కానీ ఒంట్లో ఏం తగ్గుతున్నారు, అంతే కదా మేడం. ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ ఇంత కండలు వేసుకుని ఎవరు కనపడదు, 90 ఏజ్లో అందరూ మజిల్స్ విల్ ష్రింక్, స్కిన్ విల్ యాక్చువల్లీ రింకిల్, రైట్? సో 5 కేజీలు తగ్గినప్పుడు బోల్డ్ మీకు డైట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినేష్ ఫోగట్ది 100 గ్రాములతో ఒలింపిక్ మెడల్ పోయింది, 100 గ్రాములు ఓవర్ నైట్ మీకు 2-3 కేజీలు తగ్గింది ఆవిడ. మరి దాన్ని గొప్పగా చెప్పుకుంటారా, డయేరియా వచ్చినా వెయిట్ తగ్గుద్ది, ఫ్లూ జ్వరం వచ్చినా వెయిట్ తగ్గుద్ది, చిక్కిపోతారు, అలసిపోతారు. 5 కేజీలు 10 కేజీలు తగ్గేసి అదేదో పెద్ద గొప్పకింద నేను ఫీల్ అయిపోతారు అంటే ఇట్స్ ఆల్ జిమ్మిక్. ఇంకోటి ఏం చెప్పిన, ప్రకృతి ఆశ్రమాలను పిలిచి రోజు మీకు మొలకలు, వాటిలో క్యాలరీస్ ఉండవు, ఒక గుడిసెలు వేసేసి ఒకలాంటి రస్టిక్ ఎన్వైరన్మెంట్లో పొద్దున్న మొలకలు, మధ్యాహ్నం ఇంకొక టీ ఒకటి, లో క్యాలరీ డైట్ మీద పెడితే 5-6 కేజీలు, ఎస్పెషల్లీ సాల్ట్ తీసేస్తే బాడీలో గ్లైకోజన్ స్టోర్స్, వాటర్ తగ్గిపోతుంది. మీ బాడీలో 65% వాటరే ఉంటుంది. అవును, అందుకే కదా డయేరియాలో వాటర్ పోతుంది. సో వీళ్ళేంటి, 5 కేజీలు 7 కేజీలు తగ్గామా, మీకు తీసుకున్న డబ్బులకి రిజల్ట్ చూపించామా. సో ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఆర్ 2 డిఫరెంట్ వరల్డ్స్. గో బై బాడీ కాంపోజిషన్ రిపోర్ట్. అసలు డే 1 ఎంత ఉన్నాము, అసలు మన ఇద్దరం 70 ఉన్నాం అనుకుంది మేడం, మీ బాడీ కాంపోజిషన్ వేరు, నా బాడీ కాంపోజిషన్ వేరు, మీకు ఎక్కువ కండు ఉండొచ్చు, నాకు ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు. ఫ్యాట్ లాస్కి ఏం చేయండి కానీ డోంట్ ఫాలో టు దిస్ జిమిక్ ఆఫ్ 5 కేజీలు 7 కేజీలు. లైక్ వైజ్ వెయిట్ గెయిన్, మా పాప సన్నగా ఉందండి, 5 కేజీలు బరువు పెరగాలి. ఇంక ఇల్లు కూర్చొని అట్టి పండ్లు, చీజు లేకపోతే ఏదైనా పెట్టేస్తారు, ఆవిడ ఉబ్బిపోతుంది. కానీ పెరిగేది కండ కావాలి కానీ మీకు ఒళ్ళంతా కొవ్వేసుకుంటే ఏమొస్తుంది మేడం, ఈ చిన్న లాజిక్ తెలియకుండా తిరుగుతూనే ఉంటారు అన్నమాట. ఓకే, సో అందుకని డైట్ అనేదానికి మీనింగ్ మార్చేసాయండి. నౌ షుడ్ యూ ఫాలో డైట్? చాలామంది నేను డైట్ చేయను, డైట్లో ఉన్నాను, అసలు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనేది ఉంటుంది.
మనిషి అనేవాడు తిన్నా తినకపోయినా ఈరోజు మీరు పస్తులు ఉండొచ్చు, 100 క్యాలరీలే తినచ్చు, 100 క్యాలరీలు కేకే అయి ఉండొచ్చు, న్యూట్రిషన్స్గా కూడా అక్కర్లే, లేకపోతే ఉపవాసాలు ఉండొచ్చు, బ్రౌన్ రైస్ తినచ్చు, చికెన్, అసలు ఏం చేసినా మీ బాడీలో వాలంటరీ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఉంటాయి. మీరు తిన్నా తినకపోయినా మొక్కకి నీళ్ళు పోయిపోయి చచ్చిపోతుంది రేపటికి. మనిషి అనేవాడు రోజంతా తినకపోయినా ఎలా ఉంటాడు? వాడి గుండె కొట్టుకోవాలి, లివర్ పనిచేయాలి, కిడ్నీలు పనిచేయాలి. సో ఇందులో ఏమవుతుందంటే బాడీకి మీరు బయట నుంచైనా ఎనర్జీ ఇవ్వాలి, లేకపోతే లోపల అది విరగొట్టుకునైనా ఎనర్జీ జనరేట్ చేయాలి. ఓకే, సో లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 3 థింగ్స్ జరుగుతుంటాయి. మీరు ఏం తిన్నా తినకపోయినా వెయిట్ పెరగాలి, వెయిట్ మెయింటైన్ అవ్వాలి, వెయిట్ తగ్గాలి. పెరుగుతుంటే ఫ్యాట్ పెరుగుతున్నారా, మజిల్ పెరుగుతున్నారా, అంతే ఉన్న బాడీ కాంపోజిషన్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే తగ్గితే కండే ఎగిరిపోయిందా, ఫ్యాట్ తగ్గింది అనేది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ కేసెస్లో ఫ్యాట్ అలానే ఉంటుంది. అందుకే చాలామంది మీకు చెప్తారు నేను తక్కువ తిన్నానండి, అసలు నేను జంక్ ఫుడ్ తినట్లేదండి, తగ్గి చాలా తక్కువ తింటున్నా పెరిగిపోతున్నానండి అని ఇంకా తగ్గుతూ ఉంటారు. కొందరు తినకపోతే వెయిట్ గెయిన్ అవుతారు. సో వాళ్ళలో మేబీ ఇదే జరుగుతుండొచ్చు. నేను చెప్తాను, ఒకప్పుడు కరువులు కాటకాలు వచ్చేవి, సూపర్ మార్కెట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉండేది కాదు మీకు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే బాడీకి కండ అనేది మోర్ లైక్ లైబిలిటీ. అది ఉన్న దగ్గర నుంచి మీకు పెద్ద ఇంత కండలు ఉన్నాయనుకోండి మేడం, మీకు హృతిక్ రోషన్ లాగా ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. దానికి మజిల్కి బ్లడ్ సప్లై వెళ్ళాలి, ఆక్సిజన్ ఇవ్వాలి, ఇట్స్ మోర్ మెయింటెనెన్స్. ఫ్యాట్ అనేది మీరు 3 రోజులు తినకపోయినా ఎనర్జీ కన్సంప్షన్ కోసం అంటే రిజర్వ్స్ కోసం ఉపయోగపడుతుంది. ఫ్యాట్ ఈజ్ మోర్ లైక్ అసెట్, బాడీకి వుడ్ లవ్ టు స్టోర్ దట్ ఫ్యాట్. ఓకే, సో ఫటాఫట్ పోయేది మీకు మజిల్ పోతుంది, నాట్ అంటే వేరే సర్కమ్స్టాన్సెస్. ఓకే, మీకు ఫస్ట్ మజిల్ పోతుంది. అందుకే ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఉట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి తగ్గిపోయి ఇలా ఉంటారు కదా, వాళ్ళు చూడడానికి ఏస్థెటిక్గా హెల్దీగా కనపడరు. అందుకే మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒంట్లో బాగాలేదా, బీపీలు వచ్చాయా, షుగర్లు వచ్చాయా. ఎందుకంటే వాళ్ళు తినకుండా చిక్కిపోవడం, అలసిపోవడం, తగ్గించి తినడం ఇలా చేస్తారు. కానీ ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. డైటింగ్ అంటే ఏంటంటే యూ షుడ్ యునో ర్యాంప్ అప్ యువర్ పర్ఫార్మెన్స్, ఎనర్జీ లెవెల్స్, మూడ్ లెవెల్స్, సెక్షువల్ హెల్త్ ఉంటుంది. యూనో హోల్ డే పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. చిక్కిపోయి అలసిపోయి డోంట్ లుక్ లైక్ ఎ స్కిన్నీ స్పాంజ్ కేక్. ఓకేనా మ్యామ్? సో దట్ ఈస్ మోర్ అబౌట్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్. సో నెవర్ గోయింగ్ టు జిమిక్ డైట్స్, 10-15 రోజులు చేసే లిక్విడ్ ఫార్ములా లాగడాలు. ఎంత తగ్గినా నా రోజువారి పనులు నేనే చేసుకోవాలి కదా, దానికి ఉపయోగం లేదు, నాకు బలం లేదు అన్నప్పుడు ఇంకా చేయడం లాభం కూడా లేదు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పిచ్చా మోటివేషన్తో చెయ్యలేకపోయినా చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూసుకొని ఒక బిఫోర్ ఆఫ్టర్ పిక్ పెట్టుకుని ఇంకో 100 మంది కింద హీల్ చేయలేరు. రేపు పండగలు వస్తాయి, ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, వినాయక చవితి వస్తుంది, ఉండ్రాల్లో పులిహోర కనపడుతుంది, ఐ మోన్ కీటో డైట్ నేను తిన్ను అనలేరు కదా. రేపు మీ సొంత ఇంట్లో పండగలు వస్తాయి, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, నేను ఇంటర్మిడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు నేను తినలేను అనలేరు కదా. అసలు ఫ్లైట్ అటెండెంట్ ఉంటాడు, వెనకాల 200 మంది పాసింజర్స్ కూర్చొని ఉంటారు, సోసొచ్చి పడిపోకూడదు. సమ్ డైట్ నేను ఇంటర్మిడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కదా అని మనిషికి ఆకలిస్తే దాహం వేస్తే చెప్తుంది. అంతేగాని ఇంకా హీరోయిన్ల దగ్గర నుంచి 3 లీటర్లు తాగండి, 30 లీటర్లు తాగండి, బాటిల్ పెట్టుకొని తాగండి, ఇదంతా చెత్త మేడం బేసిక్గా. ఓకే, అండ్ మెరిట్స్ ఆఫ్ డైట్, ఒక డైట్ తీసుకునే ముందు దాని మెరిట్స్ డిమెరిట్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకడు కీటో డైట్ అంటాడు, ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాడు, ఒక లిక్విడ్ డైట్ అంటాడు, ఒక డీటాక్స్ డైట్ అంటాడు. ఈ డీటాక్స్ డైట్ అంటే మీరు విన్నారు ఎప్పుడైనా డీటాక్స్ డైట్? ప్రతి ఒడు ఏమంటాడంటే టాక్సిన్ తీసేస్తుంది, టాక్సిన్ తీసేస్తుంది. అసలు నీ బాడీలో ఏం టాక్సిన్ ఉంది, ఎంత చూస్తాగితే ఎంత వెళ్ళిపోయింది, షో మీ ఒక ఒక టాక్సిన్ పేరు చెప్పండి. టాక్సిన్ 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 ఏం టాక్సిన్? నేచురల్గానే మన బాడీలో టాక్సిన్స్ క్లీన్ చేసేది మన కిడ్నీస్. కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, మీకు లంగ్స్ ఉంటాయి ఎయిర్ ప్యూరిఫై చేయడానికి, హార్ట్ ఉంటుంది బ్లడ్ ప్యూరిఫై చేయడానికి, లింఫాటిక్ సిస్టమ్స్ ఉంటాయి, స్కిన్ ఉంటుంది స్వెట్ ద్వారా బయటికి పంపించడానికి. మీరు ఒక జ్యూస్ కొట్టేస్తే అదేదో లోపలికి వెళ్ళిపోయి టాక్సిన్ తోసేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. టాక్సిక్ డీటాక్స్ జ్యూస్లు అనుకుంటారు బయట. ఓకే, ఇంకా కీటో డైట్ ఇలా అన్నాలు మానేస్తారు, ఓన్లీ మీట్, ఎగ్, ఎగ్ ఫ్రైస్ అవి. నా చిన్నప్పుడేమో 90s లో ఏంటి తెలుసా, ఫ్యాట్ అమ్మ నాకు ఫ్యాట్ వద్దండి, నాకు నెయ్యి అయ్యకండి, నేను తిననండి, ఇలాంటి థింగ్స్ చెప్తారు. సడన్గా ఇప్పుడు నువ్వు ఫ్యాట్ విల్ బికమ్ సూపర్ హీరో, రోజు పొద్దునేసే ఫ్రైలే తింటూ ఉంటారు. ఓకే, ఇక్కడ అన్నీ మారిపోతుంటాయి, ఎవరి ఎజెండాలు, ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్లు వాళ్ళవి, ఎవరి వార్స్ వాళ్ళకు ఉంటుంటాయి అనమాట. ఒకళ్ళు ప్రకృతాశ్రమం వల్ల మొలకలు తినో తినమంటారు, ఒకళ్ళు ఇదంతా వేస్ట్ యోగాసనాలు చేయమంటారు, ఇదంతా అసలు చెత్త సానికేం తెలియదు, ఇంకొకటి కీటో డైట్ చేయమంటాడు. అసలు ఒక డైట్ చేసే ముందు మీ ఎకనామిక్ స్టేటస్, నేను మీకు ఫ్యాన్సీ బ్రాకలీ లెట్యూస్ సాలడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఫుల్ మకానా విత్ సమ్ ఏదో మధ్యాహ్నం, రాత్రి ఏమో అవకాడో హాఫ్ స్లైస్ విత్ సమ్ బ్లూబెర్రీ జ్యూస్ చెత్త ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ ఉండాలి మీకు దగ్గరలో, దొరకాలి, కొనుక్కునే స్థోమత ఉండాలి. రిలీజియస్ సెంటిమెంట్స్, ఐ కమ్ ఫ్రమ్ అ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, నా కూర్చొని అమైనో యాసిడ్స్ ఎంత బెటరు, నాన్ వెజ్ తినండి, ఇవన్నీ నాకు వర్కౌట్ అవ్వవు. రిలీజియస్ సెంటిమెంట్స్ చాలా ఇంపార్టెంట్, రైట్?
అండ్ సస్టైనబిలిటీ, అసలు మీ ఇంట్లో కుకింగ్ హెల్ప్ ఉందా లేదా? ఇప్పుడు మీరు డైట్ లో ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు డైట్ లో లేకపోతే మళ్ళీ సెపరేట్ గా చేసుకోండి, అదొక పని, శ్రమ, మళ్ళీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే బిహేవియర్, మళ్ళీ ఇంట్లో కల్చర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాగచైతన్య ఎక్సర్సైజ్ చేసి, నాగార్జున ఎక్సర్సైజ్ చేసి, అమ్మల ఎక్సర్సైజ్ చేస్తే ఒకళ్ళు రాకపోతే అడుగుతారు రేపు ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేదని. అంతేగాని మీరు ఒక్కళ్ళు ఎక్సర్సైజ్కి వెళ్ళాలన్నా వేరే పనులు, ఆఫీసులు, పిల్లల్ని స్కూల్కి తిప్పి మీ వల్ల కాదు అది. అందుకే బిహేవియర్, ప్రతి సిచ్యువేషన్లో కూడా యూ షుడ్ నో హౌ టు బిహేవ్. అలాంటి అప్పుడు మాత్రం అంతేగాని కూర్చొని మోటివేషన్ నేను ఇక్కడ జ్ఞానం ఇచ్చేసి, లేకపోతే డైట్ అది తినండి ఇది తినండి ఇలాంటిది, ఇట్స్ నాట్ ఎ గురూస్ జాబ్. అందుకే ఇక్కడ వాట్ విల్ ఫెయిల్ యూ మాత్రమే చెప్తున్నాను. గెలవాలన్నది ఇంటర్నెట్లో బోల్డ్ ఉంది, మీకు పనికిరాదు. ఓకే, నౌ లిక్విడ్ డైట్. ఈరోజు మీరు ఏదో జ్యూస్లో లేకపోతే ఫార్ములా 1 ఫార్ములా 2 లేవో తాగేసి బతికేస్తారు, 10 సంవత్సరాలు చేస్తారా? జీవితంలో మీకు అన్నం కనపడుతుంది, మళ్ళీ పులిహోర కనపడుతుంది, తిరుపతికి వెళ్తే లడ్డు కనపడుతుంది, రైట్? ప్రతి సిచ్యువేషన్లో కూడా ఇవి ఏమీ కూడా 10 సంవత్సరాలు చెప్తే ఇప్పుడు చేయడం ఎందుకు? అసలు నాకు ఇంజనీర్ అయ్యే ఉద్దేశమే లేదనుకుందాం, అసలు ఈరోజు కూర్చొని మొక్కుపడిగా చదవడం ఎందుకు? పనికొచ్చే పని చేయొచ్చు కదా. సో బిలీవ్ ఇన్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, డోంట్ గో బై ఫ్యాన్సీ ప్రాక్టీసెస్. మనిషి మనిషిలాగే తినాల్సి వస్తుంది. ఆకలి వేస్తే యువర్ బాడీ విల్ టెల్ యూ, దాహం వేస్తే బాడీ విల్ టెల్ యూ. యు డోంట్ నీడ్ సమ్ గురు టు ఫిగర్ అవుట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫర్ ఫ్యాట్ లాస్. ఓకే, నౌ హౌ మెనీ క్యాలరీస్ టు ఇట్, ఎన్ని క్యాలరీస్ తినాలనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసి ఎన్ని క్యాలరీస్ తినాలో? అలా ఏమి ఉండదండి. మీ నానమ్మ గారికి, తాతమ్మ గారికి ఎన్ని క్యాలరీస్ తిన, అసలు డైట్ ప్లాన్ ఎప్పుడైనా ఉన్నారా? లేదు, వాళ్ళకి అసలు లెక్కే అవసరం లేదు, ఆకలిస్తే ఎంత కావాలంటే అంత తినేసేవాళ్ళు. పురాణాల నుంచి బౌద్ధులు ఇలా ఆర్మ్స్ కి వస్తారు, ఇప్పటికి కూడా యాచకులు అంటే బెగ్గర్స్ సిగ్నల్స్ దగ్గర కూడా ఇలా అడుక్కుంటారు. మీ పొట్ట ఎంత ఉంది తెలుసా? గుప్పెడు ఉంటుంది, మీరు తినాల్సింది ఇంత. ఇప్పుడు ఇట్లా చెప్పాను అనుకోండి, ఆ మాత్రం నాకు తెలియదు అనే ఫీలింగ్ లో ఉంటారు జనాలు. దీనికి నేను అటర్ బటర్ వేసి దోశ అంటే 30 రూపాయలు వీళ్ళు కొనరు. అదే ఓవర్ నైట్ సోక్డ్ లెంటిల్స్ సర్వ్డ్ విత్ ఫైన్ కోకోనట్ చట్నీ గ్రేటెడ్ చెప్పి దాని 100 రూపాయలు అంటేనే. ఇప్పుడు నేను డైట్ పడిన పొద్దున్న టీ తాగండి, ఫెనుగ్రిక్ సీడ్స్ తాగండి, మధ్యాహ్నం 4 కీరా దుంపలు తినండి, రాత్రి 2 ఆరెంజెస్ తినండి, ఇలాంటి అర్రే ఇదేదో పెద్ద మ్యాజిక్ లో ఇల్ ఫీల్ అవుతారు. ఒకళ్ళు వేగన్ డైట్ అంటారు, కృష్ణుడి కాలంలో అన్ని వెన్నముద్దలు కాదండి బయట తినది. ఇప్పుడు సడన్ గా వేగనిజం బ్యాండ్ ఒకటి మొదలవుతున్నాడు. ఇంతకుముందు మీరు వినరు, మీ చిన్నప్పుడు ఇన్ని డైట్లు ఇంత హడావిడి ఉండేది కాదనమాట. చిక్కీలు, స్వీట్లు, తిరుపతి లడ్డూలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఇప్పుడు సడన్ గా కూడా వచ్చేసి షుగర్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ అంటాడు. డయాబెటీస్ వాళ్ళకేమో స్వీట్లు తినద్దు అంటే, వాళ్ళు పళ్ళు కూడా తింటారు తెలుసా మీకు? ఏది, సీతాఫలాలు తినరు, మామిడికాయలు తినరు, ప్రతిది తిందామంటే నా షుగర్ ఎక్కువైపోతుందో నా ఏం, వాళ్ళు టెన్షన్ లోనే ఉంటారు. వాళ్ళు ఏ తినాలన్నా కూడా చెప్పుకోవడానికి నామోషి. దే కాన్ బి యాక్టివ్ ఇన్ అ సోషల్ లైఫ్. ఒక పండగల దగ్గర ఏదైనా షుగర్ పెరిగిపోతుంది, కొంచెం తినాలంటే ఉంటాయన్నమాట వాళ్ళ క్వాలిటీ. అంటే ఇప్పుడు మీకు మురికి నీరు, ఎక్వేరియంలో వాటర్, స్విమ్మింగ్ పూల్లో వాటర్, బాత్ టబ్లో వాటర్ అన్నీ ఒకటేనా? కాదుగా, ఇక్కడ కూడా ఫ్రూట్ షుగర్స్ వేరుంటాయి, ఆర్టిఫిషియల్ ప్రాసెస్ షుగర్స్ వేరుంటాయి. ఫ్రూట్ అనేది యాడమ్ మీకు బైబిల్లో చెప్తాడు, మానవజాతి మొదలైంది యాపిల్ నుంచి అని. కురాన్లో ఏమో డేట్స్ తినమని చెప్తారు. అరటిపండు ఏ పండగలకి వెళ్ళినా మనం అగరబత్తి గుచ్చేది అరటిపండు మీద. అలాంటిది వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు వస్తారు. ఇక్కడ తిన్నా తినకపోయినా ఏమైనా నడుస్తుంది కాబట్టి ప్రతి ఓడు చెప్పేవాడే కానీ చేయించేవాడు ఇక్కడ ఎవరు లేరనమాట. ఓకే, అలాగా ఇంతలో 2 పిడికెళ్ళు ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యర్ ఎవ్రీ సింగిల్ మీల్. యూ షుడ్ నాట్ రిజర్వేట్ ఒక పండగ రోజు చికెన్ తింటాను, ఒక రోజు ఇంకేదో తింటాను. వెజిటేరియన్స్కి వాళ్ళ ప్రోటీన్ సోర్సెస్ ఇక్కడ నాట్ ఈవెన్ హియర్ టు గివ్ యూ గ్యాన్ అంటే ప్రోటీన్ ఏంటి, ఎందులో ఉంటుంది, వేగన్లో ఏముంటుంది, ఈ చెత్త కాకుండా అదంతా ఇంటర్నెట్లో ఉంటుంది. నేను చెప్పేది మీ సమయాను సందర్భంగా, మీ ఇంట్లో అనుకూల పరిస్థితుల్లో, మీ ఆర్థిక పరిస్థితులు, వెసులుబాట్లు బట్టి డైట్లు ఉండాలి. నాట్ నేనేదో తగ్గించేస్తా వెయిట్ కదా అని ఎలా తినాలంటే అది ఎవడో చెప్తుంటాడు ఇక్కడ. ఓకే, గోల్స్ అండ్ గోల్ సెట్టింగ్. బిఫోర్ వి మూవ్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 పిడికిళ్ళేమో ప్రోటీన్ ఉండాలి, 1 గుప్పెడేమో మీకు గ్రెయిన్ అంటే ఎనీ ధాన్యం, ధాన్యంలాగా తినడం ఈజ్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్లు మిల్లెట్ లాగా తినండి. మిల్లెట్ని తీసుకెళ్ళి దోశ వేస్తే యుల్ స్ట్రిప్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ దట్ మిల్లెట్స్. అంటే చాలా మంది హెల్దీ ఫుడ్ అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మిల్లెట్ దోశలు లేకపోతే చపాతీలు, చపాతీలు ఈజ్ బెటర్ దాన్ రైస్లు, ఇంకా రకరకాల షీట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో బేసిక్గా ధాన్యాన్ని ధాన్యంలాగా తినండి. యూర్ అండర్స్టాండింగ్ రైట్? బ్రౌన్ రైస్ ఉంది, బ్రౌన్ రైస్ లాగా తినండి. దాన్ని పాలిష్ చేస్తే వైట్ రైస్ వద్దంటారు, బట్ బ్రౌన్ రైస్ తినమంటారు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఫైబర్. మినువులు మినువులు లాగా దాన్ని ఇడ్లీ చేస్తే యూ లూజ్ ఫైబర్. అందుకే ఈజీ డైజెషన్ కోసం జ్వరాలు అప్పుడు తినమంటారు జనాలు. బ్రెడ్ ఎందుకు? ఈజీ డైజెషన్, ఫైబర్ ఉండదు కాబట్టి. ఫ్యాట్ లాస్ లో వాటికి ఫైబర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సస్టైన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. ఓకే, అండ్ 1 to 2 టమ్స్ ఆఫ్ ఫ్యాట్. ఈ బొటన వేలంతా ఫ్యాట్ సరిపోతుంది. అంటే
మూడు నాలుగు జీడిపప్పులు బాదం పప్పు లాంటివి ఉంటాయి. సో ఇంత ఫుడ్ తింటే సరిపోతుంది మీకు. మళ్ళీ ఆకలిసినప్పుడు తినచ్చు, కూర్చొని బిర్యానీ కూడా కేజీ తినేస్తారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అండ్ చాలామంది ఫుడీ, ఇది ఒక పెద్ద ఫ్యాన్సీ పదం, ఐఎమ్ అ ఫుడీ, నేను తింటాను అని. అంటే నేను తాగబోతున్నాను గర్వంగా చెప్పుకుంటారు. ఇంగ్లీష్లో ఫుడీ అంటే మీరు క్యారెట్లు బ్రాకలీలు పగబట్టినట్టు తినేసి డోంట్ కాల్ యువర్సెల్ఫ్ ఫుడీ. యూ బ్లడీ హీట్ ఆల్ జంక్ ఫుడ్, మొత్తం ఏమేమి తినకూడదు అన్ని తినేసి ఫ్యాన్సీగా ఐఎమ్ అ ఫుడీ అని చెప్పుకుంటారు. ఐ ఫీల్ సో బ్యాడ్. ఓకేనా అండి? సో అందుకని అక్కడ కూడా యువర్ బిహేవియర్. ఇప్పుడు మీకు క్యారెట్లు కీరాలు లేకపోతే ఆకలి వేస్తుందండి రోడ్డు మీద, మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి క్యారెట్ కొడుకుతారా, అక్కడ ఉన్న టేస్టీ ఫుడ్ కోసం వెతుకుతారా? అందుకే మీకు సూపర్ మార్కెట్ కౌంటర్ దగ్గర చాక్లెట్లు బిస్కెట్ ఈజీ టు పిక్ స్నాక్స్ లాంటివి అమ్ముతారు. మీరు ఇక్కడ నుంచి బయలుదేరితే మీకు ఎక్కడ హెల్దీ ఫుడ్ అనేది కన్సూమర్లో ఉండదు. కౌంటర్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా చాక్లెట్స్ ఉంటాయి మేడం. జంక్ ఫుడ్ అసలు ఏదైనా, మీకు ఒక విషయం చెప్తాను చూడండి, హెల్దీ ఫుడ్ అమ్మకాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎగ్ ఉందనుకోండి, రణవీర్ సింగ్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడు, ఎగ్ ఈస్ గుడ్ ఫర్ యూ, విటమిన్ డి లేకపోతే కొలిన్ ఉంటుంది. టమాటాలకి దీపిక పదకొండు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు, ఇది హెల్దీ ఫుడ్ అని మిమ్మల్ని ఎవరు కన్విన్స్ చేయరు. ఈజీగా ఫుడ్ సెలర్ సజెస్ట్ చేసుకోండి, మీ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఇది ఏంటంటే ఇది ఆపిల్ పండు టమాటో పండు చెప్తుంది. కొత్తగా తీసుకెళ్ళి మీరు ప్రోటీన్ బార్ చూపించినా లేకపోతే ఇంకేదో షేక్ చూపించినా నాకు అర్థం కాదు, వాళ్ళు ఏం తిన్నారో మీరు అది తింటే సరిపోతుంది. యు డోంట్ నీడ్ ఎనీ ఫ్యాన్సీ ఫ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్. ఓకేనా మ్యామ్? అండ్ ప్రతిదీ కూడా మీకు లేబుల్స్ వస్తాయి, హై ప్రోటీన్ చిప్స్, ఫ్రైడ్ సారీ బేక్డ్ నాట్ ఫ్రైడ్, ఇలాంటి కన్విన్స్ ఎవడో మీకు కన్విన్స్ చేస్తాడనమాట. అలా కాకుండా ఫుడ్ చూస్తే కనపడి మోస్ట్లీ న్యూట్రిషన్ లేబుల్స్ రావు, అట్లా యూ పిక్ యువర్ ఫుడ్ చాయిసెస్. ఓకేనా మ్యామ్? అండ్ అబ్స్టకల్స్, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అబ్స్టకల్స్ మీకు ఈ జర్నీలో చాలామంది బ్రేక్డౌన్ అయిపోతారు. డైట్ ఎందుకు చేయరండి? వాళ్ళకి నచ్చినవన్నీ ఇష్టాలు చేస్తారు, ఇన్ని రోజులు వాళ్ళకి చెప్పకుండా నచ్చినవన్నీ తిన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు స్వీట్ తినవలసిన వాళ్ళకి స్వీట్ ఇచ్చారనుకుందాం, ప్రతి సిచ్యువేషన్లో అబ్స్టకల్ నేను ఊరు వెళ్తున్నాను బాబు ఏం పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్ళే కొన్ని కొన్ని అక్కడ దొరకనవి ఉంటాయి, కొన్ని కొన్ని తీసుకెళ్లే ఉంటాయి, మీకు సిచ్యువేషన్ అవేర్నెస్. ఓకే, లేకపోతే ఇచ్చిన ఫుడ్ సరిపోకపోవచ్చు, చేయాల్సిన ఎక్సర్సైజ్ అర్థం కాకపోవచ్చు, చేస్తుంది కరెక్టా లేదా తెలీదు, వాళ్ళు వీడియో పంపించారు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చేయి పట్టుకొని నడిపించేవాడు కావాలి, కానీ మొక్కుబడిగా వారానికి ఒకసారి కన్సల్టేషన్ అని చెప్పి వచ్చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మొక్కుబడిగా ఒక డైట్ ఇచ్చి అదంతా మూడు నెలలు అయ్యాక వీళ్ళకి రిజల్ట్ రాక మోటివేషన్ పోయి ఇప్పుడు మళ్ళీ కొత్త డైట్, కొత్త ట్రైనరు, కొత్త డైటీషియన్లు, ఇంక ఇలా ఈ చెత్త నడుస్తూనే ఉంటుందన్నమాట. అందుకే 10 లక్షల మందిలో 10 మంది మారుతారు, వాళ్ళ ఫోటోలు పట్టుకొని 10 లక్షలు అమ్ముతారు. కానీ మీ సక్సెస్ స్కూల్కి 1000 మంది వస్తున్నారు అనుకోండి, 1000 మందిలో 900కి స్టేట్ ఫస్ట్ తెప్పించండి, గుడ్. ఈ ఇండస్ట్రీ మొత్తం ఇట్లానే థ్రైవ్ అవుతుంది, యూర్ అండర్స్టాండింగ్. సో అందుకని ఇక్కడ అబ్స్టకల్స్ దాటించడం ఇంపార్టెంట్. మీరు సరిగ్గా పడుకోలేకపోతున్నారు, అడ్రస్ ఎట్, స్ట్రెస్లో ఉన్నారు, అడ్రస్ ఎట్, ఫుడ్ సరిపోలేదు, మార్చండి. సో యూ నీడ్ మోర్ ఆఫ్ అ బిహేవియర్ కోచ్ రిలయబిలిటీకి, కానీ నాట్ డైట్ ప్లాన్లు, ఎక్సర్సైజ్ ప్లాన్లు అవి చేయండి, ఇలాంటివి ఈ ఆసనాలు వేస్తే తొడల మధ్యలో ఫ్యాట్ తగ్గిపోతుంది, ఈ టమ్మీ ఎక్సర్సైజెస్ చేస్తే పొట్ట తగ్గిపోతుంది. గ్రీన్ టీ తాగి దగ్గర ఉన్నా కొన్ని చూపించండి, మా అపార్ట్మెంట్లో రోజుకి 10 రౌండ్లు తిరుగుతుంటారు, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అలానే తిరుగుతుంటారు. వాళ్ళు మారు, మీకు వాకింగ్ చేసి తగ్గిన ఒకటి కనపడ్డు, వీళ్ళు తిరుగుతుంటారు అన్నమాట. లేటెస్ట్గా మనం డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఒబెసిటీ కేసెస్, అంటే లేడీస్లో ఇంకా ఎక్కువగా పెరుగుతున్నారు. మరి డైట్ ప్లాన్స్ ఇవి ఎక్సర్సైజెస్ మన ఇంట్రెస్ట్ అంతా పెరిగింది, కానీ దాంతోపాటు ఫ్యాట్ కూడా పెరుగుతుంది మన మనుషుల్లో. నిజంగా మీరు అన్నట్టు ఆ ఫార్ములాస్ అన్ని వర్క్ చేస్తే తగ్గాలి కదా, పెరిగారు మేడం. అసలు ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ చుట్టూ, అసలు జిమ్ జాయిన్ అయినా డైట్ చేసినా ఆల్రెడీ పెరిగిపోయిన బరువు తగ్గించుకోవడానికో ఎక్సర్సైజ్ని డైట్ని పనిష్మెంట్లా చూస్తారు వీళ్ళు. అథ్లీట్స్ కమ్ ఇన్ డిఫరెంట్ సైజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత లావు ఉన్న సుమో రెస్లర్స్ని చూడండి ఎంతలా ఉంటారు. ఒక బాడీ బిల్డర్ 140 కేజీలు ఉంటారు, వాడికి ఉన్నదంతా కండ, రైట్? సో గుడ్, మీకు ఒంట్లో చాలా ఫ్యాట్ ఉందనుకోండి, స్పాట్ రిడక్షన్లు ఇవన్నీ చెత్త మేడం. ఒకటి, ఇప్పుడు పలానా టమ్మీ ఎక్సర్సైజ్ చేస్తే 6-ప్యాక్ వస్తుందని ఎవడో ఇలా ఇలా ఊపిస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు, తొడల మధ్యలో ఆసనాలు వేస్తే ఫ్యాట్ పోతుంది అంటారు. ఓకే, అంత ఈజీగా అయితే చుట్టుపక్కల అందరూ 6-ప్యాక్లు వేసుకుని తిరుగుతుండాలి కదా మేడం, రైట్? అసలు ఇక్కడ ఏమీ పనిచేయవు, ఎవరు ఎక్కడో ఒకటి తగ్గుతాడు, వాడు ఇంటర్నెట్లో కనిపిస్తాడు. అండ్ తగ్గినోడు తినకుండా అలిసిపోయి చిక్కిపోయి రోజుకి మా అపార్ట్మెంట్లో అయితే ఒకడు 10 ఫ్లోర్లు ఎక్కేస్తుంటాడు అనమాట. ఓకే, ఇంత బరువు వేసుకొని వేస్తే మోకాల మీద అన్న అడుగులు వేస్తే 10,000 స్టెప్స్ వేసినా కూడా 10,000 స్టెప్స్ ఇంటూ వాడి వెయిట్ 70 ఉందనుకోండి, 7 లక్షల కేజీల బరువు మోకాలు చేస్తారు. అయిపోతే మళ్ళీ పెయిన్ క్లినిక్లు ఇవే ఉంటాయి ఇంకా మళ్ళీ. సో ఇక్కడ మీరు ఏ సర్కస్ అయినా చేయొచ్చు, మీ చేతుల్ని వంచేయచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే కావాల్సినంత తినడం, తక్కువ కాదు ఎక్కువ కాదు, ఎంత కావాలో అంత తింటే మీ ఫంక్షనాలిటీ మారుతుంది. అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ హౌ ఎనర్జీ ఇస్. ఓకేనా మ్యామ్? అండ్ లైఫ్ స్టైల్, చాలామంది లైఫ్ స్టైల్ కోచ్, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ప్రతి డాక్టర్ అడ్వైజ్ ఇచ్చేవాడు. కానీ లైఫ్ స్టైల్ అంటే బేసిక్గా లివింగ్ లైఫ్ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్. ఎప్పుడు అలారం కొడితే అప్పుడు లేవడం,
కాకుండా స్నూజ్ నొక్కడం, తర్వాత లేట్ అయితే ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయడం, ఆ టైంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నా ఇంకేదో చేసుకోవడం, ప్రయారిటీ, దిస్ ఈస్ వెరీ అన్ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ మ్యామ్. ఓకే, ఇప్పుడు 99% ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు, 3 కంపెనీలకి పనిచేస్తారు, యూనో 100 రకాలు చేస్తారు. వీళ్ళకి టైం ఉండదు దేనికి తెలుసా? ఎక్సర్సైజ్కి, డైట్కి, ఈ రెండింటికి టైం ఉండదు. అండ్ ప్రాబ్లమ్ లైఫ్ స్టైల్ అనేది ఎందుకన్నానంటే, మీరు మీటింగ్ ఎంత లేట్, ఈరోజు ఇంటర్వ్యూకైనా మీరు లేట్గా వచ్చి ఉండేవాళ్ళు, ఎప్పుడు మీరు బ్రష్ చేసుకుని వచ్చి ఉంటారు, టైం లేదు కానీ బ్రష్ మానేసి వస్తారు, స్నానం చేయకుండా వస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడో మీ అమ్మగారు అలవాట్లు నేర్పారు, మొహం కడుక్కోమ రోజు, మీరు 20 సంవత్సరాలు మొహం కడుక్కున్నాక ఒకరోజు కడుక్కోకుండా ఉండలేరు. వీళ్ళకి స్కూల్ తర్వాత ఎక్సర్సైజ్లు అనేవి ఉండవు, స్పోర్ట్స్ ఆడాలి ఆపేస్తారన్నమాట. ఇంకా అందరూ 30 దాటు చూడండి, పొట్టలు, బట్టలు, బట్టలు, వాట్ ఐ మీన్ టు సే, ఓకే, ఒకలా అయిపోతారనమాట. అదే రణవీర్ సింగ్ చూడండి, ఓకే. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, వీళ్ళందరూ ఏం బ్లేమ్ చేస్తారు తెలుసా? డయాబెటీస్ మా వంశ పారంపరంగా ఉంది, క్యాన్సర్ మా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. అరే బ్లడీ, యూ బీ ద హెల్దియస్ట్ స్ట్రాంగెస్ట్ గా ఇన్ యూర్ ఓన్ హోల్ బ్లడ్ లైన్ కెన్ ప్రొడ్యూస్. మీ పిల్లలు కంప్లైంట్ చేయాలి, ఆస్తి కాగితాలు కాదుగా పంచిపెట్టుకుంటూ పోవడానికి. మా అమ్మగారు నాకు ఆస్తి ఇచ్చినా లేకపోయినా డయాబెటీస్ పంచిపెట్టి, బ్లడీ గిఫ్ట్ యూ కెన్ గివ్. మనీ కాంట్ బై హార్ట్ బీట్స్, గుండె చప్పుని కొనలేదు. ఓకే, వాట్ యూ కెన్ గివ్ టు యువర్ బేబీ ఇస్ అ గుడ్ హెల్త్. అది కాకుండా వాడికి చిన్నప్పటి నుంచి ఫస్ట్ మీకు ఇంట్లో కల్చర్ ఉండదు, షాపింగ్ దగ్గర నుంచి మీకు కంట్రోల్ ఉండదు, మీకు బిహేవియర్ తెలియదు. పేరెంట్ ఇసి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి కాలేజీలో నేర్పించట్లేదు మేడం. వీళ్ళకి సర్టిఫికేట్ స్కిల్ ఇచ్చి పంపిస్తున్నారు కానీ హౌ టు ఈట్ న్యూట్రిషియస్లీ ఎవరు చెప్తారు? హౌ టు ఎక్సర్సైజ్ ఎవరు చెప్తారు? అండ్ లేకపోతే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చెప్తారు? అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు మిడిల్ క్లాస్లోకే ఉంటారు. ఈ డయాబెటీస్ రోజంతా ఇంటర్నెట్లో చెప్పేవాడు ఫ్రీగా చెప్తాడు, చూసేవాడు ఫ్రీగా చెప్తుంటాడు, డబ్బులు ఎవరు కడతాడు? అది హెల్త్ ఫ్రీ కావాలి. అరే దిస్ నథింగ్ కాల్ ఫ్రీ. రోడ్డు మీద వాటర్ బాటిల్ ఎవరు? మీరు ఫ్రీ టిప్స్, చిప్స్ అనుకుంటూ తిరుగుతుంటారు అనమాట, ఆడు ఫేమ్ కోసం, లైక్స్ కోసం ఆడు చెప్తుంటాడు. సో అందుకని లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే బేసిక్గా మేమేం చేస్తామంటే, ప్రీ మార్టం, పోస్ట్ మార్టం అంటే చనిపోయాక ఎందుకు చనిపోయాడో డైసెక్ట్ చేస్తారు బాడీని, మేము ముందే ప్రీ మార్టం చేస్తాం. మీరు లాస్ట్ టైం ఎప్పుడైనా డైట్ చేశారా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? నెక్స్ట్ టైం వాళ్ళకి హాస్టల్లో ఉంటారో పిల్లలు, లేకపోతే పెళ్ళయ్యాక వీళ్ళు దూరంగా ఉంటారో, కుకింగ్ ఉండదు, ఇంట్లో హెల్ప్ ఉండదు, లేకపోతే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి, నచ్చినవి ఉంటాయి, కొంతమంది డ్రింక్స్ తాగుతారు, ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి, దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో కనుక ఈ డైట్ ప్లాన్ ఫిట్ ఇన్ కాకపోతే వాడు డైట్ ప్లాన్లోకి ఫిట్ ఇన్ అవ్వడు. ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. అలవాట్లు కదా, తాగబోతాడు. అలవాటు అని ఎప్పుడు అంటారు? ఒక సిగరెట్ తాగితే అలవాటు అనరు, సిగరెట్ తాగబోతాడు, ఒక సిప్ కొడితే తాగబోతుండ్రు, తాగి తాగి తాగిన వాడిని తాగబోతుంటారు. అక్కడికి వెళ్ళాకని బయటకు తీసుకోవడం కష్టం. సో ఇక్కడ వీ యాక్చువల్లీ డూ మోర్ ఆఫ్ బిహేవియర్ కోచింగ్. బిహేవియర్ కోచింగ్లో స్ట్రెస్ ఉందా? టాక్ టు మీ. ఎక్సర్సైజ్ తెలియదా? టాక్ టు మీ. డైట్ సరిపోలేదా? టాక్ టు మీ. డైట్లో నచ్చలేదు, యువర్ ఫీలింగ్ వీక్, టాక్ టు మీ. ఏదైనా బేసిక్గా టాక్ టు మీ. మీకు అవసరం ఉన్నప్పుడు ఐ విల్ బీ యువర్ డోర్ బెల్. ఓకే, అంతేకాని మొక్కుబడి డైట్ ప్లాన్లు అయితే ఇక్కడ మేము ఇవ్వం మేడం. ఓకే, సో అట్లాగా వీ కోచ్ పీపుల్ ఆన్ ఎంటైర్ లైఫ్ స్టైల్.